అమెరికా అనేటువంటి దేశం మా దేశాన్ని ఆక్రమించుకుంది ప్రజాస్వామ్యం పేరుతో మా ఉన్న ఎవరు నలుగురితో ఎన్నుకుని కథంతా నడిపిస్తుంది బట్ అది మా దేశం విడిచిపోవాలని ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు ఇరవై సంవత్సరాలు పోరాడారు తాలిబాన్ తీవ్రవాదులు మనం వాళ్ళని తీవ్రవాదులు అన్నాం కానీ అమెరికా పోరాట యోధులు లేకపోతే స్వతంత్ర పోరాట యోధులు లేకపోతే కనుక మానవ హక్కులు ఉండాలి వాళ్ళకన్నామా అనలేదు వాడిని తీవ్రవాదిగానే చూసాం బట్ అమెరికా మన విషయంలో ఎందుకు అట్లాంటి ధోరణ అనుసరించదు ఖలిస్తాన్ అంటే ప్రత్యేక సిక్కు దేశం ఎవరు కోరుతున్నారు కలిస్తానీలు కోరుతున్నారు మొత్తం సిక్కులు కోరుతున్నారు లేదు అమెరికాలో ఉన్న కొంతమంది సిక్కులు బ్రిటన్లో ఉన్న కొంతమంది సిక్కులు ఆస్ట్రేలియాలో ఉన్న కొంతమంది సిక్కులు కెనడాలో ఉన్న కొంతమంది సిక్కులు కోరుతున్నారు వాళ్ళందరి కోరికని మానవ హక్కులు పౌరహక్కుల పేరుతో ఎంటర్టైన్ చేస్తుంది ఎవరు ఆ నాలుగు దేశాలు ఇప్పుడు నిజ్జరానేవాడిని చంపేస్తే గిలగరా కొట్టుకుంటోంది వాళ్లే అమెరికాలోని జో బైడెన్ ప్రభుత్వాన్ని మాజీ ఇంటెలిజెన్స్ అధికారులు మాజీ సిఏ అధికారులు అదే నిలదీస్తున్నారు ఎట్లా చెప్తావు నువ్వు బిన్లాడన్ అనేవాడు ఎక్కడున్నా ప్రపంచంలో మనం వెళ్ళి చంపాం అల్ అనే తీవ్రవాది ప్రపంచంలో ఎక్కడున్నా చంపాం నిజురనేవాడు రెండు వందల మందిని చంపి వచ్చినటువంటి వాడు పక్కా తీవ్రవాది ప్రత్యేక దేశం కావాలంటున్నాడు భారత్ని మొక్కలు చేయాలంటున్నాడు పాకిస్తాన్లోని ఓ మొక్కను తీసుకుని రెండు కలిపి ఓ ప్రత్యేక దేశం కావాలంటున్నాడు వాడు తీవ్రవాదం అని తెలిసిన వాడిని ఎందుకు మనం కాపాడాలి వాడి కోసం మనం ఎందుకు మన విధానాన్ని చెడగొట్టుకోవాలని నిలదీస్తున్నారు బైడెన్ని